Good morning everybody and hi, hello, namaste, this is Vijay. Welcome back to my YouTube channel. Right with Vijay. So actually I'm feeling very happy. So iroju special, chala special vlog anamata. Special endukante iroju oka college vallu nannu invite chesaru vaalla auto expo ki. అండ్ వాళ్ళ ఆటో ఎక్స్పో ఏదైతుందో అది చూడడానికి నేను కూడా వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ మీ అందరికి కూడా చూపెట్టడానికి. సో మనకి ఇన్విటేషన్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి వచ్చింది అండ్ వాళ్ళు నాకు తెలిసి ఒక వన్ వీక్ ముందే మనకి ఇన్స్టాగ్రామ్ లో ఇన్వైట్ చేశారు, కానీ లక్కీలీ నేను నిన్న చూసిన అండ్ ఈ రోజు ఈవెంట్. సో అట్లా మేము కోఆర్డినేట్ అయినాం. యాక్చువల్లీ ఏంటంటే ఇట్లాంటి కాలేజ్ ఇన్వైట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు చూసినా నేను. అంటే నేను నైట్ అంతా కూర్చొని అసలు ఏమేమి వచ్చినాయి ఇన్విటేషన్స్ ఇట్లాంటి ఏమైనా వచ్చినాయని చెక్ చేసి ఇంకా రెండు మూడు కాలేజెస్ కూడా వచ్చినాయి, అవి మిస్ అయిపోయినా నేను. సో ఎవరైనా దేనికైనా ఇన్వైట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కంటే నా యూట్యూబ్ ప్రతి ఒక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంటుంది. సో ఇట్లాంటి అఫీషియల్ థింగ్స్కి నాకు ఈమెయిల్ చేయండి. సో ఈమెయిల్ చేస్తే ఏంటంటే ఎవ్రీడే ఈమెయిల్ చెక్ చేస్తూ ఉంటా అండ్ ఈమెయిల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఏదైనా ఇట్లాంటి ఇన్విటేషన్స్ కానీ ఇట్లాంటి ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే కానీ ఈమెయిల్ చేయండి. హాయ్ హలో చెప్పడానికి మాత్రం ప్లీజ్ ఈమెయిల్ చేయకండి, మీరు నార్మల్ ఇన్స్టాగ్రామ్లోనే చేయండి, నేను చూసుకొని మెల్లగా రిప్లై ఇస్తాను. అండ్ ఎనీహౌ మీరు నాకు హాయ్ చెప్పే ఉంటే నా వీడియో పైన కమెంట్ చేయండి, ఆ కమెంట్లలో నేను మీకు రిప్లై ఇచ్చేస్తాను. సో కరెంట్లీ మన వైట్ టైగర్ని తీసి ఎంబీఎస్ఆర్ కాలేజ్ దగ్గరికి వెళ్దాం. సో నేను ఇప్పుడు ఆ కాలేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత అన్న శ్వేతక్క రాలేదా అని చెప్పి చాలామంది అడుగుతారు. సో శ్వేతక్క రాకపోవడానికి కారణం ఏంటంటే తనకి ఆల్రెడీ చాలా పనులు ఉన్నాయి. ఏమేమి పనులు ఉన్నాయి ఇంకా ఇప్పుడు? చాలా ఆల్రెడీ 4 డేస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ షాపింగ్ అది నడుస్తుండే. ఇంకా నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దామని ఇప్పుడే అడిగాను నేను. సో ఇంకా అంటే వీళ్ళందరు షాపింగ్ అయిపోయింది కానీ నా షాపింగ్ ఇంకా అయిపోలేదు. సో నేను షాపింగ్ చేయాలి. బేసిక్ గా నేను షాపింగ్ చేసేటప్పుడు ఇట్లా నాకు ఇట్లాంటి కావాలి అని చెప్పి పోను, నాకు నచ్చినవి తీసుకుంటా, నచ్చకపోతే నేను ఏది తీసుకోను. సో ఇట్లా పోతే సడన్ గా దొరికిపోతుంది అని ఇంటెన్షన్ తో ఇట్లా వెళ్దామా అని అనుకున్నా. కంగ్రాచులేషన్స్ అంటున్నా, ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ వచ్చింది అండ్ సక్సెస్ఫుల్లీ దాన్ని మనం వాళ్ళ దాకా తీసుకుందాం వాళ్ళకి నచ్చిన విధంగా. డెఫినెట్లీ. సో ఇప్పటి నుంచి నా బ్లాగ్స్ ఏవైతే చాలా రాగా ఉంటాయి అన్నమాట. సో నేను అనుకున్నా అట్లా రాగా తీసుకొద్దామని చెప్పి, మ్యూజిక్ అదంతా లేకుండా బాగుంటది. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకి షో. యాక్చువల్గా ఈ కెమెరా స్ట్రైట్గా ఉందా, ఓరియంటేషన్ క్రాస్ ఉందా, స్ట్రైట్ ఉందా, స్ట్రైట్ ఉంది కదా. ఆల్రైట్. సో ఎన్ని అసలు గోపురం ఆన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? దగ్గర దగ్గర 1-2 వీక్స్ అయిపోతుంది గోపురం ఆన్ చేసి. అండ్ మీకు గుర్తుంది కదా ఈ గార్బేజ్ ఇక్కడ ఉండే. సో ఇదంతా శ్వేత క్లీన్ చేయించి ఈ కవర్స్ అలా పెట్టించింది. జిహెచ్ఎంసీ వాళ్ళకి ట్విట్టర్లో ట్వీట్ చేసినా మేం చేసినా కానీ వాళ్ళు రాలేదు. సో మనల్ని 11 o'clock కల్లా రమ్మన్నారు కాలేజ్ వాళ్ళు, కానీ 11 అవుతుంది. అండ్ నేను 25 కిలోమీటర్స్ ఉందని చెప్పి అనుకున్నా, కానీ తీరా గూగుల్ మ్యాప్స్లో వస్తే 44 కిలోమీటర్స్ ఉంది. 32 కిలోమీటర్స్, 1 hour 21 minutes, 12 అవుతుంది నేను వెళ్ళేవరకు. అండ్ ఇది అసలు ఏ రూట్లోకెళ్ళి తీసుకెళ్తుంది మనల్ని ఇది యూసుఫ్ గూడానా? ఒకటి సికింద్రాబాద్ ఉంది, సికింద్రాబాద్ సరూనగర్ ఉంది, ఇంకోటి ఏ రోడ్ ఇది? మూసాపేట అని చెప్పింది కోటి మీదకి వెళ్ళి. ఉబ్బరిస్తుంది హెల్మెట్ పెట్టుకుంటే, హెల్మెట్ పెట్టుకొని షర్ట్ వేసుకుంటే ఇట్లా మొత్తం ఉబ్బరిస్తుంది. నేను ఇక రైడింగ్ జాకెట్ వేసుకుంటే నా పని అయిపోతుంది. చలో బాయ్. ఆల్రెడీ బండి కొంచెం సేపు వార్మప్ చేసిన, సో డైరెక్ట్గా స్టార్ట్ అయిపోవచ్చు. చలో పోయేస్తాం. రైట్. సో మన K2K రైడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎవర్ ఫ్యూయల్ బ్రేక్. మన K2K రైడ్ నుంచి వచ్చినప్పుడు నాకు తెలిసి ఫ్యూయల్ కాస్ట్ దగ్గర 110 చేంజ్ ఉండే. ఎంత ఉంది భయ్యా? 119. ట్యాంక్ ఫిల్ చేసేసి చూసాం ఎంత పడుతుందో. 17 లీటర్స్ పట్టిందా? 17 లీటర్స్కి 2,065 రూపాయలు అయింది. ఓ దేవుడా, ఇంత ఎండకి ప్రతి సిగ్నల్ దగ్గర జనాలు ఇట్లా ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా మెట్రో పిల్లర్స్ పక్కకి నిలబడతారు. ఇక్కడ నుంచి అక్కడ దాకా చూడండి, అందరు మెట్రో పిల్లర్స్ పక్కకే. నీడ ఏడుంటే నీడలోనే నిలబడతారు. అసలు ఎవరి వల్ల అయితేలే ఇంత ఎండ తట్టుకోవడం? నేనైతే ఫస్ట్ టైం ఎండలా ఈ ఏప్రిల్ మంత్ మొత్తంలో బండి తీసుకొని బయటకు వచ్చిన, లేకుంటే మాక్సిమం కుక్కట్పల్లి దాకానే వస్తా, లేకుంటే కార్లో. ఈరోజు ఫస్ట్ టైం ఈ బండి తీసిన, నా బండిది ఫ్యాన్ అయితే ఆఫ్ అవుతలే, తిరుగుతూనే ఉంది. థార్, మహేంద్రా థార్ 4x4 సెక్సీ ఉంటుంది కార్. ఇది ఇది తీసుకోవాలి అడ్వెంచర్కి, మస్తు పనికొస్తాయి. అండ్ ఇది తీసుకొని దీని పైన టెంట్ సెటప్ పెట్టుకోవాలి. బాబా 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 సూపర్ ఉంటుంది. దీనిలోనే మొత్తం కుకింగ్ సెటప్ పెట్టేసుకోవాలి, స్లీపింగ్ సెటప్ పెట్టుకోవాలి, అడ్వెంచర్ సెటప్ పెట్టుకొని దీన్ని తీసుకొని మొత్తం అంతా ట్రిప్ కొడితే హైలైట్ ఉంటుంది. ట్రై చేసాం, నెక్స్ట్ ప్లాన్ చేసాం. బైక్ మీద మొత్తం అంతా నాకు ఏమంటారు, బైక్ మీద ఉన్న ప్యాషన్, బైక్ మీద ఉన్న ప్రేమ అంతా దిగిపోయిన తర్వాత అప్పుడు కార్లలో దిగుదాం. సో ఇంటి నుంచి ఇప్పటిదాకా మనం 17.9 కిలోమీటర్స్ వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫీలింగ్
నాకు ఇట్లా ఫీలింగ్ అవుతుంది హైడ్రేషన్ బ్యాగ్ వెనక వేసుకొని రావాల్సిందే 17 కిలోమీటర్స్కి ఫుల్ దాహం వేస్తుంది అండ్ 17 కిలోమీటర్స్ రావడానికి దగ్గర దగ్గర 1 అవర్ పట్టింది 11 o'clock బయలుదేరినాం 11:51 అవుతుంది అండ్ మనం ఇంకా వెళ్ళాల్సింది ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి హే భగవాన్ ఆల్రెడీ రీచ్ అయిపోయాం మనం హాయ్ బ్రో సో ఇదే మనం రావాల్సిన కాలేజ్ MVSR ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్ నుంచి ఆటో ఎక్స్పో కూడా బ్యాక్ గేటేనా బ్యాక్ గేట్ ఎట్ సైడ్ నుంచి ఉంది ఓకే బ్యాక్ గేట్ నుంచి ఎంట్రీ అంట హాయ్ అవునవును ఇదేనా మీ కాలేజ్ అవునా చలో వెళ్దాం బాగండి తీసుకుందాం లోపల ఓకే చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక్కడ మన ఐఎమ్ ఎక్సైటెడ్ కొంచెం నర్వస్ కూడా ఫీల్ అవుతుంది కొంచెం ఎక్సైట్మెంట్ కూడా ఉంది ఏంటిది ఏం సంగతి అన్నది ఫస్ట్ టైం ఒక కాలేజ్ ఈవెంట్కి నేను వస్తున్నా ఎక్కడ ఎక్కడ రావాలి నేను పార్కింగ్లో నుంచి లోపలికి వచ్చిన ఆటో ఎక్స్పో సైడ్ వస్తున్నా ఎక్కడ సైడ్ రావాలి ఏంది ఐడియా లేదు ఇట్స్ ఓకే ఈవెంట్ లోపల తీసుకొని రావాలా బండి నేను నలో వేసారు మొత్తం 10 సెక్షన్స్ ఉన్నాయి కదా ఇదే కదా అవును బ్యాక్ సైడ్ నుంచి వచ్చినా నేను వైట్ చిప్ దాటినా ఇప్పుడే నేను ఓకే హాయ్ 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 అందరికి హాయ్ ఓకేనా Good morning, good afternoon, everybody. And what a lovely fest. I'm running out of words after looking at you guys. Firstly, thank you so much for inviting me and thank you so much for this beautiful auto expo. Travel a lot. I like to travel on my motorcycle and I'm also a motorcycle and automotive enthusiastic just like you. Feeling so amazed after looking at you guys. I'm sweating here. So, thank you so much. Hello. Will someone look for me if I disappear? No matter how much that I scream, nobody hears. But I see the light from far away, it's down the line. Maybe I should not give up without a fight. Cause there will be a time. చలో సన్నా థ్యాంక్స్ అశ్వంత్ చలో థ్యాంక్ యూ నేను వెళ్తున్నా ఇంకా అలా నేను బయలుదేరదా సన్నా యా సన్నా చలో బాయ్ తీసుకో అది ట్రాంఫ్ థండర్ బర్డ్ స్టామ్ ట్రాంఫ్లోనే ఉంటుంది ట్రాంప్ తర్వాతనే మనకు రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది క్రేజీ మిషన్ అది తీసుకో ఓకే యా నేను బండి అటు తీసుకొస్తా అటు తీసుకుందాం ఫోటోలు ఫ్రీగా యా ఒక్క నిమిషం చలో బాయ్ థ్యాంక్ యూ చలో బాయ్ యా థ్యాంక్ యూ చలో బాయ్ ఏ పర్లేదు వెళ్ళిపోతా సన్నా చలో మళ్ళా బాయ్ సాయి ప్లీజ్ చలో బాయ్
బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాయ్ ఆల్ రైట్ అమ్మా సచ్ ఎ క్రేజీ ఈవెంట్ యాక్చువల్గా క్రేజీ అంటే క్రేజీగా ఇంతమంది స్టూడెంట్స్ని చూసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అండ్ అంతమందిని అడ్రస్ చేసి అంతమందితో సెల్ఫీలు దిగి అంతమందితో మాట్లాడడం నాకైతే ఈరోజు ఫుల్ 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 హ్యాపీ సో ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఈవెంట్కి వచ్చిన నేను చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అయినా తోటి బ్లాగర్స్ని కలిసి తోటి వాళ్ళతో మాట్లాడి ఇట్ ఫెల్ట్ వెరీ నైస్ అండ్ యాక్చువల్గా టైం ఇప్పుడు 1:14 అంటే 2:30 అవుతుంది వాపస్ ఇంటికి పోవాలి ఫుల్ అంటే ఫుల్ ఎండ్ ఉంది ఇడికెళ్ళి ఇల్లు మనకి ఎగ్జాక్ట్లీ 30 కిలోమీటర్స్ ఉంది ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాక 30 కిలోమీటర్స్ చూపిస్తుంది సో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి 30 కిలోమీటర్స్ వెళ్ళాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు అంతమందిని కలిసినందుకు అండ్ అంతమందిలో బ్లాగ్ చేయడం చాలా అంటే చాలా డిఫికల్ట్ పార్ట్ సో నేను అక్కడ ఎక్కువ బ్లాగ్ కూడా చేయలేకపోయినా ఎక్కువ మాట్లాడలేకపోయినా చాలామందిని చూస్తే నేను మాట్లాడలేను నాకేమంటారు అసలు నోట్లోకి వెళ్ళి మాటలే రావు వాళ్ళని చూడగానే ప్యానిక్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఇంతమందిని చూసేసరికల్లా కానీ ఈవెంట్ మాత్రం జబర్దస్త్ అయింది అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ని కలిసినాను దానికైతే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో శ్రీకాంత్ దారిలో కలిసిండు నేను ఇంటికి వెళ్తుంటే నాకు యాక్చువల్లీ ఇంటికి వెళ్ళి దారి తెలియదు శ్రీకాంత్ చెప్పింది స్ట్రైట్ హోమ్ అని చెప్పి అంత కన్ఫ్యూజింగ్ ఉంది హైదరాబాద్ అంటే ఇక్కడ సైడ్ చాలా మారిపోయింది అరే ఇది ఓఎస్ఎస్ హాస్పిటల్ కదా చీ అమ్మా ఓఎస్ఎస్ హాస్పిటల్ ఎదుర్కొన్నానా నేను నాకు అసలు అర్థమవుతలే ఏడున్నా ఏంది అన్నది అంటే చాలా రోజులు ఇంకా ఇచ్చాడు వచ్చి చలో ఎనీవేస్ థ్యాంక్ యూ శ్రీకాంత్ సరేనా చలో బాయ్ కొన్న తర్వాత నుంచి బెంగళూరు రైడ్ నుంచి స్టార్ట్ అయిన ఇది మీరు మొత్తం వీడియోస్ అన్నీ చూసిన సూపర్ మొన్న వీడియో చూసిన నిన్న నైట్ ఇన్స్టాలో చూసా అన్నమాట స్టోరీ నువ్వు గట్టిగా కోరుకున్నావు అందుకే మనం ఇట్లా ఇక్కడ కలుసుకున్నాం యా థ్యాంక్ యూ చెన్నా చలో బాయ్ యా చూడండి ఇట్లా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి రోడ్ పైన చిన్న బండి పెద్ద బండి డజన్ మ్యాటర్స్ సేఫ్టీ ఆల్వేస్ ఇంపార్టెంట్ సో ఇట్లాంటి హెల్మెట్ మీ హెయిర్ని కూడా కాపాడుతుంది సేఫ్టీ కూడా ఉంటుంది సో థ్యాంక్ యూ శ్రీకాంత్ చలో బాయ్ చలో కొంచెం ఆఫ్ రోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను 25 కిలోమీటర్స్ వచ్చినాం ఎండల సో ఇంత ఎండల ఒక కొబ్బరిబొండ తాగుకోవడం మాత్రం అస్సలు పని కాదు సో వెనకలనే ఉంది కొబ్బరిబొండ ఒకటి సల్ల కొబ్బరిబొండ తాగి దానిలో కొబ్బరి తిని ఇంటికి వెళ్దాం నా వల్ల అయితే అసలు ఎండల ఇట్స్ టూ హాట్ చాలా వేడిగా ఉంది అమ్మా గ్రేట్ ఉంది ఆల్ రైట్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో నేను మీ విజే బ్యాక్ టు హోమ్ ఓకే హాలో ఇక్కడ పెట్టుకుందాం బండి ఇప్పుడు లోపల పెట్టే ఫిజిబిలిటీ లేదు మన కార్ లేదు ఇక్కడ నాకు తెలిసి రోజు కార్లో మళ్ళీ బయటికి ఎక్కడికన్నా పోయి ఉంటారు కార్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇంకా దేనికన్నా అమ్మా జస్ట్ 60 కిలోమీటర్లు పోయి వచ్చిన నేను అప్ అండ్ డౌన్ 60 కిలోమీటర్లు నాకు తెలిసి నేను 2 కిలోల వెయిట్ తగ్గిపోయి ఉంటా ఈజీగా చెమటకి నా షూజ్లలో అయితే చెమట ఎంత ఎంత ఉంది 'Cause there will be a time